టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు శనివారం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ధోని ఓ ఇన్స్టా పోస్ట్ తో తన నిర్ణయాన్ని వెల్లడించగా, ఆ వెంటనే ఏమాత్రం ఊహించని విధంగా నీ దారిలోనే నేను నడుస్తాను అంటూ సురేష్ రైనా కూడా తన ఆటకు రిటైర్మెంట్ చెప్పారు. ఇక ఈ దిగ్గజాల అనూహ్య నిర్ణయం పట్ల అభిమానులంతా షాక్ గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా వారి చిరస్మరణీయ ఇన్నింగ్స్ లను గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ధోని రైనా రిటైర్మెంట్ పై జరుగుతున్న ఓ ప్రచారం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న ఈ దిగ్గజాలు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారనే చర్చ ఊపందుకుంది. అది కూడా ఐపీఎల్ కోసం చెన్నై క్యాంపు కు చేరుకున్న మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడటం అనేక ఊహాగానాలకు అవకాశమిస్తోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. పైగా దానికి సురేష్ రైనా స్పందించడం నిజమేనేమో అని నమ్మేలాగే చేస్తోంది. ఇంతకీ అదేంటంటే 73కు బీట్ కోలు పలకడం. శనివారంతో భారత్ 73 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని 74వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ రోజునే 7 నెంబర్ జెర్సీ గల ధోని, 3 నెంబర్ జెర్సీ గల రైనా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి సురేష్ రైనా పాయింట్ అనే ఎమోజీతో స్పందించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇక అభిమానులైతే ఈ రెండు అంశాలకు పోలిక పెడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాల్లో స్టేటస్లతో రెచ్చిపోతున్నారు. అనుకుని చేశారో లేక యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, కానీ ఇది మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.